హాయ్ అండి రాష్ట్రంలో పీచుమిఠాయి విక్రయాన్ని నిషేధిస్తూ గవర్నర్ తమిళసై ఉత్తర్వులైతే జారీ చేయడం జరిగింది గవర్నర్ తమిళిసై సౌందరజన్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో పీచుమిఠాయి విక్రయాలపై నిషేధం విధిస్తూ ప్రకటించారు విషపూరిత రసాయనాలు వినియోగించి పీచుమిఠాయి తయారు చేస్తున్నారనే కారణంగా వీటిపై తమిళిసై నిషేధం విధించారు ఈ మేరకు వీడియో రిలీజ్ చేసి ఈ విషయాన్ని పంచుకున్నారు ఈ సందర్భంగా పీచుమిఠాయిని రోడమైన్ బి అనే రసాయనంతో తయారు చేస్తున్నారు ఈ రసాయనంపై ఆరోగ్యమైన ఆరోగ్యం పైన ప్రతికూల ప్రభావం చూపుతుందని తమిళిసై చెప్పుకొచ్చారనమాట అందుకే పుదుచ్చేరిలో మిఠాయి విక్రయాన్ని నిలిపేస్తున్నట్లుగా తమిళసై ఉత్తర్వులు అయితే జారీ చేశారు ఈ మేరకు గవర్నర్ అధికారిగా ట్విట్టర్ అకౌంట్ లో ఓ వీడియోస్ సందేశం అయితే పీచు మిఠాయిలు కొనుగోలు చేయడం ఆపేయాలని పిల్లలు మారం చేసినా వినకూడదని తమిళిసై సూచించారు అందులోని రసాయనాలు అనారోగ్యాన్ని కలిగిస్తాయి తాజాగా అందులో రొడమైన్ బి కెమికల్ ను అధికారులు కనుగొనగా మిఠాయి విక్రయించే అన్ని దుకాణాలు తనిఖీ చేయాలని ప్రభుత్వ అధికారులను తమిళసై ఆదేశించారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ తెలిపిన వివరాల ప్రకారం రొడమైన్ కెమికల్ ను ఫుడ్ లో రంగు వచ్చేందుకు ఉపయోగిస్తారు ఇది శరీరం ప్రవేశించినప్పుడు కణాలలో ఆక్సిక ఆక్సీకరణ ఉద్రిక్తతను కారణం అవుతుందని తమిళసే చెప్పారన్నమాట అయితే ఫలితంగా లివర్ ఫెయిల్యూ క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించడం అయితే జరిగింది